ओम श्री साईनाथाय नमः। श्री साई बाबा नित्य पारायण 144వ రోజు। మనదే ధర్మ మార్గం అనుకోకూడదు। భగవంతుని నమ్మి సన్మార్గంలో నడవటం వల్ల మనిషికి యోగ్యత లభిస్తుంది। సాధన వల్ల లభించినది కూడా భగవంతుని కటాక్షం వల్ల మాత్రమే కలిగిందని భావించాలి। తామే గొప్ప సాధకులమని ధర్మాత్ములమని భావించకూడదు। అలా భావిస్తే ఇతరులు చేసిన తప్పులు భూతద్దంలో కనబడతాయి। నిజమైన ధర్మపదం రంధ్రాన్వేషణం కాక ప్రేమమయమై ఉంటుంది। ప్రేమకున్న ముఖ్యమైన లక్షణం క్షమ। తప్పు చేయటం మానవ సహజం, క్షమించటం అనేదే దైవీ గుణం। భగవంతుడు క్షమాగుణంతో మన తప్పులు సవరించి సరియైన దారిలో పెట్టబట్టే కదా నేడు మనం మంచివారిగా జీవించగలుగుతున్నాం। మనం కూడా తోటివారి తప్పులను సరిదిద్ది మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి। తల్లిదండ్రులు వారి బిడ్డలను, భర్త భార్యను చిన్న తప్పుకే దండించడానికి ప్రయత్నించడం చూస్తాం। దానికి బదులు వారు చేసిన తప్పేమిటో వివరించి చెబితే వారు పశ్చాత్తాపపడి మరొకమారు ఆ తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంది కదా। వారి కన్నీరు వారి దోషాలనే మలినాలను కడిగివేస్తుంది। నిజానికి శిక్షించడానికి మనమెవరం? ఇతరులను శిక్షించడానికి మనకేం అర్హత ఉంది? మనం ధర్మ మార్గం అనుకున్న దానిలో దోషాలే లేవా అని ఆలోచిస్తే ప్రేమతో సలహాలిచ్చి సరిచేయటం మాత్రమే సరైన మార్గం అని అర్థమవుతుంది। అందుకే మనం మాత్రమే గొప్ప అనే అహంకారం వదలాలి। అజ్ఞానంతో మనం చేసే పొరపాట్లను మన్నించి మనలో క్షమాగుణం పెంచి తన దరికి చేర్చుకోమని బాబాను సదా ప్రార్థించాలి। సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। 144వ రోజు పారాయణం సంపూర్ణం।